వచ్చి పెట్టమంటా ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ మొత్తం బెరింగ్ చేద్దాం నాన్నా నాన్నా నువ్వు కావాలనుకున్న కార్డు తీసుకొచ్చా ఎందుకురా నా పెళ్ళికి వదిలే ఏమీ లేదు నాకు పొద్దుటే జ్యోతిష్కుడు ఆయన కనిపించాడు ఆయన చెప్పాడు ఏమయ్యా సుబ్బారావు నువ్వు ఇంకా 50 ఏళ్ళు బతుకుతావు నువ్వేమో మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవని రాశి సంపాదన పెడుతున్నావట అలా బలవంతం చేస్తే వచ్చే కోడలు మంచి కోడలు రాదు అన్నాడు అందుకని నా అభిప్రాయాన్ని విరమించుకున్నాను నువ్వు బాగా టైం తీసుకుని 5 ఏళ్ళు అయినా పర్వాలేదు 10 ఏళ్ళు అయినా పర్వాలేదు 5 ఏళ్ళు అయినా పర్వాలేదు నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో కేక్ ఎవరు ఉంటాయి అర్జెంటే లేదు నీకు అర్జెంట్ ఏం లేదు కానీ నాకు అర్జెంట్గా ఉంది ఏమిటా అర్జెంట్ అదే నాన్న పులిపాపారావు గారిని మీకు ఫ్రెండ్ ఉండాలి కదా ఉంటే ఆ ఫ్రెండ్కి ఒక అమ్మాయి ఉంది కదా ఉంటే ఆ అమ్మాయి నేను కుదరదు కుదరదు వాడు పులి వేషాలు వేస్తాడు ఆయన పులి వేషాలు ఇస్తే మనకే నాన్న నేను పెళ్లి చేసుకునేది వాళ్ళ అమ్మాయిని కదా టూ మచ్ నువ్వు అమ్మాయికి మొగుడు అయితే వాడు నాకు మెలిమొగుడు అవుతాడు ఏమిటండి మీ బెట్టు మీరును వాడు ఒప్పుకున్నంతసేపు నా ప్రాణం తీశారు వాడు ఒప్పుకున్నాక వాడి ప్రాణం తీస్తున్నారు అబ్బాయి ఆయనతో నీకేం పని లేదు నువ్వు హాయిగా వెళ్ళు థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అమ్మాయి అమ్మాయి నేనే గ్లాస్ మాస్టర్ అనుకుంటే నువ్వు నాకంటే గ్లాస్ మాస్టరే ఆ కురోడు నిన్ను వేరే పట్టించుకున్నట్టు నా ఇష్టానికే వదిలేసినట్టు మాట్లాడేవే ఆ కురోడు నీకు తెలుసు తెలియదే కాదు అతను ప్రేమించకూడదు ప్రేమితమే కాదు మీ ఇద్దరు కలిసి ఊటీ వెళ్ళి ఊటీ వెళ్ళడమే కాదు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయాన్ని నాతో చెప్పమని అతన్ని నువ్వు నా దగ్గరికి పంపించావు అవునా కాదా చూడమ్మా ఇంతసేపు నాకు ఇష్టమైన సంబంధమే చేస్తున్నానని అనుకున్నాను ఆ సంబంధం నీకు కూడా ఇష్టం తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా మనస్తృప్తిగానే ఉందమ్మా ఐ విష్ టు హావ్ ది బెస్ట్ నీ గురించి మేము ఏమేమో అనుకున్నాం ఈ లవ్ స్టోరీ అంతా ఎప్పుడు నడతాం చచ్చే చచ్చే అంటే ఊటీ ఎప్పుడు వెళ్ళా డ్యూట్స్ ఎప్పుడు పడా రొమాన్స్ ఎప్పుడు చేసా అదంతా వట్టిదేనే వట్టిదైతే మీ నాన్న ఎందుకు చెప్తాడు మా నాన్నగారు ఎప్పుడు గ్యాస్ చెప్తుంటారు గ్యాసా అవును ఆయన కదా సరదా నువ్వు కాదనొచ్చుగా కాదంటే ఏముంది నవ్విస్తారు లేదంటే వాదిస్తారు ఎనీహౌ కంగ్రాచ్యులేషన్స్